వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి కోనసీమలో బెట్టింగల జోరు గెలుపు ఓటములపై కాదు మెజారిటీలపైనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఓటరు తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్నాయి ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జూన్ నాలుగున ఈలోగా జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి అంతవరకు రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పలేం అయితే పోలింగ్ సరళి పార్టీల మూడును బట్టి ఫలితం ఊహించేయవచ్చు అన్నిటికీ మించి ఎన్నికల ఫలితంపై జరుగుతున్న బెట్టింగులు కూడా ఫలితంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడతాయి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి ఇక కోనసీమలో అయితే ఈ బెట్టింగుల జోరు మరో లెవెల్కి చేరింది సాధారణంగా బెట్టింగులు అంటే ఫలానా పార్టీ విజయం సాధిస్తుంది ఫలానా అభ్యర్థి గెలుపొందుతాడు అంటూ సాగుతాయి కానీ కోనసీమలో మాత్రం బెట్టింగులు గెలుపు ఓటములపై జరగడం లేదు తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మెజారిటీలపైనే సాగుతున్నాయి ఈ బెట్టింగులు లక్షల రూపాయల దాటి కోట్లల్లోకి చేరుతున్నాయి కోనసీమ మూడ్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేసేసినట్లే కనిపిస్తోంది ఇక కూటమి అభ్యర్థులు సాధించబోయే మెజారిటీలపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి అమలాపురం లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశ కూటమి అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసి బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ లక్ష ఓట్ల పైచీలకు మెజారిటీతో విజయం సాధిస్తారంటూ లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి అలాగే ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి పదివేల పైచీలకు మెజారిటీతో విజయం సాధిస్తారని పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి అదేవిధంగా తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల మెజారిటీలపై ఐపీఎల్ బెట్టింగులను మించి బెట్టింగులు జరుగుతున్నాయి ఈ బెట్టింగుల తీరు చూస్తుంటే ఫలితానికి ముందే కూటమి అభ్యర్థుల విజయం ఖరారైపోయినట్లు కనిపిస్తోంది బెట్టింగులన్నీ మెజారిటీలపైనే జరగడాన్ని చూస్తుంటే తూర్పుగోదావరిలో తెలుగుదేశ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా అని అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు